నమస్కారం. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మిథునరాశిలో జన్మించిన వారు గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి ఆస్కారాలు అసలు ఉన్నాయా, ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. మిథునరాశి వాయుతత్వపు రాశి, దీనికి అధిపతి బుధుడు. బుధుడు వ్యాపార రంగానికి అగ్రగామి, తెలివితేటలకు చాలా ప్రధానుడు. ఉద్యోగంతో పాటు వ్యాపార స్థాయిని తీర్చిదిద్దేవాడే మనకు ఈ యొక్క మిథునరాశిగా చెప్పుకోవచ్చు. అయితే నేను గమనించింది ఏంటంటే, మిథునరాశి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఏమొస్తుంది, నెలకు మహా అంటే ఓ 100,000 రూపాయలు శాలరీ వస్తుందేమో, 150,000 అంతకంటే ఎక్కువే వస్తుంది. కానీ వ్యాపారం చేసి సంపాదిస్తే 1,000 కోట్లు సంపాదిస్తాను అనే ఒక ఆలోచనలో ఉంటారు. వీళ్ళు ఎక్కువగా వ్యాపార రంగానికి ఎక్కువ అగ్రగామిగా ఎక్కువగా ఉంటారు. ఇటు ఉద్యోగం చేస్తూ కూడా వ్యాపారాన్ని చక్కదిద్దుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే వీళ్ళకు ట్రై చేయక కానీ ట్రై చేస్తే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం తప్పకుండా వస్తుందండి. కొందరు మాకు పెట్టుబడి లేదు వ్యాపారం చేసుకోవడానికి, ఉద్యోగమే కావాలని కూడా ట్రై చేస్తారు. వాళ్ళకి నేను అదే చెప్తున్నానండి, ఉద్యోగం అనేది కూడా ఖచ్చితంగా ఈ యొక్క మిథునరాశి వాళ్ళకు వస్తుంది. మీ యొక్క డెస్టిన్ నెంబర్ మీదనే మీ ఉద్యోగం అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఆ డెస్టిన్ నెంబర్ యొక్క ప్రాధాన్యత మీరు తెలుసుకోగలిగితే మీకు తప్పకుండా మీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. దాని ప్రాధాన్యత మీరు తెలుసుకున్నంతసేపు మీకు అవకాశాలు చేజారుతూనే ఉంటాయి, ఉద్యోగాలు వచ్చి మిస్ అవుతూనే ఉంటాయి. దాని ప్రభావం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలో మార్చుకోదలిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం అనేది కూడా మీకు కలుగుతుంది. దీనికి పరిహారాలు, మీరు ఎక్కువగానైతే వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి, విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా మీకు గవర్నమెంటు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. దీన్ని క్రమం తప్పకుండా పాటించండి, 100% ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా మీకు కలుగుతుంది. ఈ యొక్క మిథునరాశి వాళ్ళకి మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి అంటే 4 సంవత్సరాలకు ఒకసారైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ద్వారా కూడా మంచి రాజయోగం సిద్ధిస్తుంది. దేనికి లోటు లేకుండా కూడా మీరు ముందుకు లైఫ్ను తీసుకెళ్తారని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ధన్యవాదములు.